ప్రజలకి ఈ ఆత్మ పవిత్రమైనది శరీరం అశుద్ధమైనది అదెలా సాధ్యం అవునా ఇదే మనం చేస్తోంది అవునా భగవంతుడు పవిత్రం అంటాం ఈ సృష్టి అశుద్ధమంటాం ఇదెలా కుదురుతుంది భగవంతుడు అనే ఒక ఆలోచన మీకు వచ్చిందే మీరీ సృష్టిని చూడటం వల్ల అవునా మీరు పుట్టి కళ్ళు తెరవగానే చుట్టూ చూశారు ఎంతో పెద్ద సృష్టి మీరిక్కడికి వచ్చే ముందే ఎంతో జరిగింది దీన్ని మీరు తయారు చేయలేదు కదా అందుకే ఒక సృష్టికర్త ఉన్నాడని మీరు అనుకున్నారు ఒక సృష్టికర్త ఉంటాడని అనుకున్నది ఇలాగే ఒక సృష్టికర్త ఉన్నాడు అనుకున్న మరుక్షణం మీరు మానవ రూపంలో ఉన్నారు కాబట్టి ఆయన మీకంటే చాలా పెద్ద మనిషి అనుకున్నారు నాలాంటి చిన్నవాడు ఇలాంటివి చేయలేడు కాబట్టి ఆయన ఎంతో పెద్దవాడు అనుకున్నారు కేవలం రెండు చేతులతో ఆయన ఎలా ఈ సృష్టి చేయగలడు అనుకుని ఆయనకు ఎనిమిది చేతులు ఉండాలి అనుకున్నారు అవునా అవునా కాదా మీరు ఒక గేదె అయితే మీరు ఖచ్చితంగా భగవంతుడు ఒక పెద్ద గేదె అనుకునేవారు అవునా కాదా నిజమే కదా మీరొక గేదెని అడగండి దేవుడంటే ఒక పెద్ద గేదె అని ఖచ్చితంగా చెబుతుంది పైగా నాలుగు కొమ్ములున్నాయంటుంది మీకు ఈది అమీన్ తెలుసా ఈది అమీన్ ఇతను ఉగాండా వ్యక్తి ఈది అమీన్ ప్రకటించాడు ఏమిటంటే దేవుడు నల్లగా ఉంటాడని నేనేకీభవిస్తాను ఒక తెల్లవాడికి దేవుడు ఉంటే నల్లవారికి దేవుడు ఎందుకు ఉండకూడదు కానీ ఆ ఇద్దరూ కరెక్ట్ కాదు మనకి తెలుసు దేవుడు గోధుమ రంగులో ఉంటాడు ఎందుకంటే ఆయన మన దగ్గరకు వచ్చాడు మరి కొన్నేళ్ల క్రితం నేను టెనిసీలోని నాష్విలో కొంతమందితో మాట్లాడుతున్నప్పుడు నేను వాళ్ళకు జోక్ చెప్తూ నేను దేవుడిని ఆయన అని సంబోధించాను వెంటనే కొందరు ఆడవాళ్ళు నుంచుని మీరు దేవుడిని మగవాడని నమ్ముతారా అన్నారు నాకు అర్థమయ్యే నేను వెంటనే చూడండి నేను మీకు ఒక జోక్ మాత్రమే చెప్తున్నాను అన్న అయినా కూడా వాళ్ళు మీరు ఆయన అన్నారు దేవుడు మగవాడా అని అడిగారు వాళ్ళు జోకులను చాలా సీరియస్గా తీసుకుంటారు ఇప్పుడు ఆడవాళ్ళందరూ దేవుడు స్త్రీ అయి ఉండొచ్చని వాదిస్తున్నారు ఇలాంటి సమస్యలన్నీ ఆ సంస్కృతిలోనే ఉంటాయి మన భారతదేశంలో మనకి పురుష దేవుడు స్త్రీ దేవుడు ఆవు దేవుడు కోతి దేవుడు అందరూ దేవుళ్లే ప్రతి రకం పాకేవి పారేవి ఎగిరేవి ఎందుకంటే రాబోయే సమస్యల్ని మనం ముందే ఊహించాం ఏంటంటే పురుషుడి గ్రహం మీద ఉన్న అతిశక్తివంతుడైతే సహజంగా పురుషుడే దేవుడు ఇప్పుడు స్త్రీలు కూడా బలోపేతం అవుతున్నారు కాబట్టి దేవుడు స్త్రీ కాకూడదా అని ప్రశ్నిస్తున్నారు ఒకవేళ రేపు కుక్కలు శక్తివంతమైతే అవి కూడా అడుగుతాయి దేవుడు కుక్క ఎందుకు కాకూడదు అని అవునా కాదా నిజానికి స్పెల్లింగ్ కూడా చాలా దగ్గరగా ఉంటుంది తెలుసా మీకంటే వారే దగ్గరగా ఉన్నారు అవునా మీ రూపానికి అతిశయాన్ని జోడిస్తే వచ్చేదే దేవుడని మీ అభిప్రాయం అవునా భగవంతుడంటే మీకున్న ఊహ మీ రూపానికి ఒక అతిశయోక్తి అంతే మీరెవరో మీకే తెలియదు అవునా మీ గురించి మీరిచ్చుకునే ఏ నిర్వచనమూ సరైంది కాదు అందుకే మీరు మీ గురించి ఏ నిర్వచనమిచ్చుకున్నా దీన్ని వర్ణించలేరు ఈ చిన్న సృష్టి ఇలా ఉంటే దీని మూలాన్ని మీరెలా నిర్వచించగలరు మీరు నిర్వచించలేరు అర్థం చేసుకోలేరు కేవలం దానిలో కరిగిపోగలరంతే మీరు దాన్ని అనుభూతి చెందగలరు కానీ తెలుసుకోలేరు మీరు దాన్నొక విజ్ఞానం చేయలేరు సంస్కృతి పరంగా దేవుడు గురించి మీకున్న పరిజ్ఞానమంతా ఒక అర్థం లేనిది ఆ విషయం మీకు తెలుసా మీరు ఏ సంస్కృతికి చెందుతారో ఆ రకమైన దేవుడున్నారు మీకు అవునా కాదా అది కేవలం అనుభూతి చెందేదే అనుభూతి చెందడం అంటే అర్థం మీరు దాన్ని తినగలరనో దాన్ని అర్థం చేసుకోగలరనో కాదు దానిలో కరిగిపోయి మాత్రమే దాన్ని అనుభూతి చెందగలరు ఇంకో మార్గమే లేదు దానిలో కరిగిపోయేందుకు అవసరమైన మార్గాలని మాత్రమే మనం అన్వేషిస్తున్నాం వాటితో మనకంటే ఎంతో గొప్పదైన దాన్ని మనం అనుభూతి చెందగలం